కళ్ళ కళ్ళాలు చూపించాడు ఉసగాడు. ఒకసారి ఇది ఒకసారి అసలు మీరు ఉసగాన్ని కాస్ట్ చేయాలి అసలు షేడ్ చూపిస్తున్నారు అసలు. యాక్చువల్గా అనుకున్నాం, కాకపోతే ప్రొడక్షన్ అంతా నెత్తి మీద పెట్టుకున్నారు. ఇక ఆడ తలనొప్పులతో మళ్ళీ ఇది కూడా ఎందుకులే ఉంది, ఎక్స్ట్రా డ్యూటీ ఏముందని. నేను శౌర్య కూడా సరదాగా మాట్లాడుకున్నాం నెక్స్ట్ చేయాలి అంటే, ఉషగారు వెంటనే వచ్చాయి, నందిని రెడ్డి గారు మీరు మా బ్యానర్లో చేస్తే ఇంకో హీరోతో చేయండి, శౌర్యతో చేస్తే వేరే బ్యానర్లో చేయండి. స్టేట్మెంట్ పాస్ చేస్తారు మ్యామ్. నేను ఏమంటున్నానంటే, ఒక బ్యానర్ ఎదగాలి అంటే దానికి లైఫ్ కావాలన్నా సరే, ఒక కలర్ఫుల్ కావాలన్నా సరే, వేరే అంటే వేరే వేరే యాక్టర్స్ అందరు చేస్తుంటే దానికి ఒక వైభోగం ఉంటుంది. నేను అలాగే తయారవుతుంది. ఇది నెపోటిజం కి విరుద్ధంగా ఉన్న ఉషా ముల్పురి గారు. మీకు తెలుసు కదా చెలో తర్వాతే మనం అనుకున్నాం కదా, కానీ అనుకోని పరిస్థితుల్లో అట్లా వన్ బై వన్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా అనుకుంటున్నాం, కానీ మళ్ళీ శౌర్యతో చేస్తానేమో నాకు తెలీదు. అంటే ఏది వద్దనుకుంటాం అదే చేయిస్తాడు అమ్మలు అంతే శౌర్య. సో ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న మదర్ కి మీ మదర్ కి ఏమన్నా సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అని రాస్తున్నప్పుడు అలా ఉష గారిని చూసి అలాంటి ఏమన్నా ఇంప్రొవైజేషన్స్ వచ్చినాయా? సో టెల్ మీ అబౌట్ రాధిక. మా మామ అంత స్ట్రాంగ్ ఇప్పుడు లేరు. సో నేను కొన్ని విషయాలు కదలే ముందుగా ఇక ఎందుకు అడుగుతున్నానంటే, రాధిక గారి క్యారెక్టర్ బాగా హైలైట్ అయిందని విన్నాను. సో వాట్ టెల్ మీ లిటిల్ మోర్ అబౌట్ దట్, అసలు ఆ క్యారెక్టర్ గురించి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దట్ క్యారెక్టర్? ఇక అదే ఆ ఊరు మొత్తం కంట్రోల్ అన్నట్టు. అదే ఇప్పుడు మహేష్మతికి శివగామి ఎలానో, ఆ అగ్రహార గోపవరానికి ఆమె అలా ఫీల్ అవుతారు. ఆమె ఫీల్ అవ్వడమే కాదు, ఊర్లో వాళ్ళు కూడా కొంతవరకు ఫీల్ అయ్యేలా చేసుకుంటారు. పాపం శౌర్య వచ్చే వరకు ఉష గారు అలాగే ఉంటారు. పాపం వాడు వచ్చి 5 నిమిషాలు ఏదో చెప్పేసి జేబులో వేసుకుని వెళ్ళిపోతాడు. సో అదే మేము యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ని కాస్ట్ చేయడానికి అయితే మాకు ఈ తప్పితే వేరే ఆప్షన్ లేదు. రాధిక గారు కనుక ఈ సినిమా అది ఏమైనా చిన్న మిస్కాస్ట్ జరిగినా కానీ సినిమా గురించి ఈరోజు మేము ఇలా కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు, అంత దారుణంగా తేడా జరిగింది. ఎందుకంటే మేము అసలు కథ నేను ఆవిడికి చెప్పలేకే, అమ్మన్న క్యారెక్టర్కి రాధిక గారికి చెప్పలేకే నేను దాక్కుంటూ దాక్కుంటూ తిరుగుతూ ఉంటాను. బాగా కష్టపడి ఉంటావు క్యారెక్టర్కి బాగా, అంటే అమ్మ అంటే భయపడే ఒక క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అంటే శౌర్య కాంట్రాస్ట్ అసలు నీ నట విశ్వరూపం లోపల నుంచి బయటేమో కొడుకంటే నేను భయపడతా. ఏంటిది ఇది సినిమా ప్రమోషన్ లేదు, అది ట్రోలింగ్ కాదు. రోజా గారి ఇంటర్వ్యూ ఉంటుంది చూసా, వాళ్ళ ముందు ఇద్దరు మొగుడు కొట్టుకుని లేకపోతే కొడుకు తల్లి కొట్టుకుని ఏదో సెటిల్మెంట్ కూర్చుంటారు చూసావా, అట్లా ఉంది నాకు. మా అమ్మ నా మీద కంప్లైంట్ మీరు జీవిత గారు ఏం కంప్లైంట్ ఏంటమ్మా, ఏం కంప్లైంట్ చేస్తున్నాను తెలుసు నేను చెప్పట్లేదు అమ్మా. నాకు తెలియదేంటి, నేను చూడలేదేంటి అమ్మా అని అనగానే నాని ఆవిడ వెంటనే నువ్వు అలా వెళ్ళిపోగానే మేము ఉషా గారికి ట్రాలీలు ఏం చేస్తాం అండి దీనంగా నా నా బ్యాక్గ్రౌండ్ ఎంత జరుగుతుంది. సో ఇప్పుడు సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందని విన్నాను, నేను చూశాను కూడా యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద ఫుటేజ్. ఆడియన్స్ థియేటర్లో హిలేరియస్గా అసలు బంచులు బంచులుగా నవ్వుతున్నారు సీట్లో ఉండట్లేదు. సో బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటి ఏదో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది అని విన్నాను. బ్రహ్మాజీ సత్య బ్రహ్మాజీ బాగా, ఎందుకంటే మేము వెండి కిషోర్ చేసింది చాలా అన్ని సినిమాల కంటే చాలా తక్కువ రోజులు చెప్పాలి, చాలా తక్కువ రోజులు దాని అసలు. కానీ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ మాత్రం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అదే డిస్కషన్ లో కూడా ఆయన పడుకుని సినిమా లేపేశాడు అది. అదే చెప్దాం లోపల అని చెప్పేశారు, తీసుకోండి సార్ తీసుకోండి. కల్ట్ క్లాసిక్ హిందీ ఫిల్మ్ ఉంది జానే బి దో యారో అండి అని, అందులో సతీష్ షా గారు చచ్చిపోయి ఉంటారు. సో సినిమా అంతా ఒక డెడ్ బాడీ ఆయన, కానీ ఆ డెడ్ బాడీ చుట్టూ విపరీతమైన కామెడీ ట్రాక్ ఉంటుంది.